మకర రాశి ఈ రాశి వారికి చూసినట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం పూర్తిగాను ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయి వీరు ఆదాయం పదకొండు వ్యయం గాను కలిగి ఉన్నారు అంటే మిగులు బాగుంటుంది రాజపూజ్యం ఐదు అవమానం ఆరు అంటే మన యొక్క ప్రవర్తనని నియంత్రించుకోవాల్సిన అవసరం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది దాంతోపాటుగా వీరికి ఏలినాడిసిన్ యొక్క ప్రభావము చివరి దశలో ఉంది సహజంగా ప్రారంభంలో వచ్చే ఇబ్బంది తర్వాత అనుకూలతనిస్తుంది అని చెబుతూ ఉంటారు అయితే ప్రారంభంలో అనుకూలత ఉంటే తర్వాత ఇబ్బంది వస్తుంది అని చెబుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ మనకి అనుకూలత అనే విషయంలో ఏలినాడిసిన్లో కొంచెం కష్టమవుతూ ఉంటుంది కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పాటిస్తూ ఉండడము అలాగే ప్రయాణాల విషయంలో ఆటంకాలు లేకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు పూర్తి చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి కోసం శ్రద్ధ చూపించాలి శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది ఈ విషయాల్లో అనుకోదని సాధించడం కోసం జనని కనకవృష్టిని దక్షిణాన్ని తెరిపేయామీ అనే మంత్రం చేస్తూ ఉండడం చాలా చాలా అవసరం అలాగే మీ ఆలోచన ధోరణిలో కొంత ఎదుటివారి యొక్క లోపాలను గుర్తించే ప్రయత్నం చేయడము అనే లక్షణం కూడా కనిపిస్తూ ఉండవచ్చు ఆ విషయంలో మీ నైపుణ్యము ఆ కా దాన్ని గుర్తించడానికి కారణం కావచ్చు కానీ ఆ నైపుణ్యాన్ని ఎదుటివారి దగ్గర ప్రదర్శించే ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పనులు అనుకూలంగా సాగడం కోసం ఎదుటివారిలో దైవాన్ని భావన చేస్తూ ఏకాత్మ భావన చేస్తూ ఉండడం చాలా చాలా మంచిది విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టినందువలన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి వారు శ్రీ హైగ్రీవాయన మహా అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది పిల్లల నుంచి అనుకోత రావడం కోసం అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అనుకోత రావడం కోసం ఈ మంత్రాన్ని చేస్తూ ఉండడము పెరుగుదానం చేస్తూ ఉండడము చాలా అవసరము అలాగే వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలను సాధించడానికి కృషి ఎక్కువ అవసరం అవుతోంది ఎదుటివారి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని దానికి తగినట్టుగా ప్రవర్తించగలగడం అనేది కొంచెం సమస్యాత్మకంగా కనిపించవచ్చు అయినప్పటికీ ప్రయత్నం మీ వైపు నుంచే ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది అవతల వాళ్ళలో అవగాహన లోపించినప్పటికీ మీకు తెలిసిన సమాచారాన్ని వారితో పంచుకోవడము సమస్యను నివారించుకోవడానికి ప్రయత్నం చేయడము చాలా అవసరం అతి ప్రధానంగా చేయదలుచుకున్న పనిలో పట్టుదల చాలా చాలా ఎక్కువ అవసరం అవుతోంది అవసరమైన దానికంటే కృషి ఎక్కువగా చేసి పనులను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు శ్రమ కాలం ధనం వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయన మహ అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం కోసం పెట్టుబడులు అవుతూ ఉంటాయి ఆదాయ వ్యయాలు మనకి ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఉన్నదాన్ని పెట్టుబడి కోసం వినియోగిస్తూ ఉండడంతో పాటుగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి అంటే వ్యాపార వృద్ధి కోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం మంచిది కాదు అలాగని పెట్టుబడి అసలు లేకుండా ముందరకు వెళ్ళడం కష్టం కాబట్టి పరిమితుల్ని అనుసరించి పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలాగే వైద్య సంబంధమైన విషయాల్లో కొంచెం ప్రయాణాలు చేయవలసి రావచ్చు లేదా ఆత్మీయుల యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ప్రయాణాలు చేయవలసి రావచ్చు వాటిలో అనుకూలతను సాధించడం కోసము అలాగే వై ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించడం కోసము క్రీమ్ అచ్యుతా గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది